ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఏబీ వెంకటేశ్వరరావు గారు నియామకం కాబోతున్నారా? విస్తృతంగా ఏబీ వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ కాబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సాంకేతికంగా అసలు ఏబీ వెంకటేశ్వరరావు గారు కొత్త డీజీపీగా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్కి కొత్త డీజీపీగా ఏబీ వెంకటేశ్వరరావు గారు నియామకం కాబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా సాంకేతికంగా ఆయన ఆంధ్రప్రదేశ్కి కొత్త డీజీపీగా వచ్చే అవకాశాలు, ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? సో గతంలో ఎప్పుడు కూడా ఏ ఐపీఎస్కి సంబంధించినటువంటి అధికారి మీద కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరగలేదు. ఏబీ వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా రాబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం గత 2 వారాల నుంచి విస్తృతంగా జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే క్యాట్లో ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించినటువంటి వాద ప్రతివాదనలు అన్నీ అయిపోయిన తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది. ఇది గనక రివోక్ అయిపోతే, అంటే ఈ సస్పెన్షన్ గనక ఎత్తేస్తే, సస్పెన్షన్ ఆటోమేటిక్గా సస్పెన్షన్ చేసిన తర్వాత 2 ఇయర్స్కి లిఫ్ట్ అయిపోతుంది. 2 ఇయర్స్ అయితే ఫస్ట్ టైం సస్పెండ్ చేసినప్పుడు ఇవన్నీ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా రివోక్ అయిపోతుంది కాబట్టి పోస్టింగ్ అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అప్పుడు పోస్ట్ ఇచ్చేసి ఎలాంటి కారణం లేకుండా మొదట ఏదైతే కారణాలు చెప్పారో అదే కారణంతో మళ్ళా 2వసారి సస్పెండ్ చేశారు. ఇది ఒక టెక్నికల్ ఇష్యూ. ఎందుకనంటే ఒకసారి సస్పెండ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద మోపినటువంటి ప్రధానమైనటువంటి అభియోగం ఏంటి అని అంటే, ఆయన అన్అఫీషియల్గా ఏదో కొన్ని పరికరాలను తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోపినటువంటి అభియోగం. ఆయన ఏదో ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలను కొనుగోలు చేశారు అన్అఫీషియల్గా, దానికి సంబంధించి అకౌంటబిలిటీ లేదు అనేటువంటి ఒక అభియోగం మోపి ఆయన సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేశారు అంటే 2 ఇయర్స్. 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన డ్యూటీస్లోకి రావాల్సిందే అని సుప్రీంకోర్టే చెప్పింది. సుప్రీంకోర్టులో ఆయన కేసెస్ గెలిచారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఆయన్ని మళ్ళా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇమీడియట్గా 15 రోజులకే ఆయన మళ్ళీ సస్పెండ్ చేశారు. ఎలా సస్పెండ్ చేశారు? సేమ్ రీజన్స్ తోటి. ఓకే. అంటే ఒక రీజన్ చూపించి ఒకసారి సస్పెండ్ చేస్తారు, ఒక రీజన్ తోటి 2 సార్లు సస్పెండ్ చేస్తారా? చెయ్యరు. దాని మీద ఆయన క్యాట్లో ఈ అఖిల భారత సర్వీస్ సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇది క్యాట్. సో దాంట్లో ఈయన పోరాడుతున్నప్పుడు ఇప్పుడు సర్వీసుకు సంబంధించి కూడా ఆయన వేసినటువంటి పిటిషన్ ఏంటంటే, నాకు 4 ఇయర్స్ సర్వీసు పోయింది, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ వాళ్ళు సస్పెన్షన్ చేశారు, కాబట్టి ఈ 4 ఇయర్స్ని కూడా నాకు రివోక్ చేయండి అని చెప్పి చెప్తున్నారు ఆయన. వాస్తవంగా మే ఎండింగ్కి ఈయన పదవి వివరం ఉన్న టైం కూడా, ఇప్పుడు ఉండేటువంటి ఐపీఎస్లో ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఈయనే సీనియర్. అంటే క్యాట్ ఇది కనుక ఈ సస్పెన్షన్ కనుక లిఫ్ట్ చేసేస్తే ఇమీడియట్గా పోస్ట్ ఇవ్వాల్సి వస్తుంది డీజీపీగా ఏబీ వెంకటేశ్వరరావు. ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఎలక్షన్ కమిషను నామ్స్ ఏముంటాయి, సీనియారిటీ ప్రకారం తీస్తారు. సీనియారిటీ ప్రకారం తీసినప్పుడు డీజీపీగా ఇప్పుడు అనివార్యంగా ఏబీ వెంకటేశ్వరరావుకి ఇవ్వాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ కాదు, ఇన్ఛార్జ్ డీజీపీ ప్రస్తుతం ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ఛార్జ్ డీజీపీ ప్లస్ 12 మందిని సీనియర్స్ని కాదని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో విశిష్ట అధికారాలను ఉపయోగించి ఆయన్ని నియమించుకున్నారు. ఆయన మీద ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లు, జనసేనకి సంబంధించినటువంటి లీడర్లు టీమ్గా వెళ్ళి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు రాజేంద్రనాథ్ రెడ్డి మీద. ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సేవలు ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు అని చెప్పి చెప్పడానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు పోయి కంప్లైంట్ చేశారు. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ డీజీపీ ఉంటే కనుక, కొనసాగితే కనుక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఒక అభిప్రాయానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా వచ్చింది. సో ఈలోపు కనుక ఈ క్యాట్లో కనుక ఏబీ వెంకటేశ్వరరావు సంబంధించినటువంటి తీర్పు వెలువడితే, యాక్చువల్గా నిన్ననే వెలువడాలి, అది 23కి వాయిదా వేశారు.
23 వాయిదా వేశారు. 23 ఆ సస్పెన్షన్ సంబంధించినటువంటి డిసిషన్ కనుక తీర్పు కనుక వెలువడితే వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి, డీజీపీ పోస్టింగ్ ఇవ్వాలి డిపి వెంకటేశ్వరరావుకి యాజ్ పర్ ది సీనియారిటీ. ఎలక్షన్ కమిషన్ కొన్ని నామ్స్ పాటిస్తుంది కదా, ఖచ్చితంగా నామ్స్ పాటించాలి. డీజీపీగా నియామకం చేయాలంటే డెఫినెట్ గా నామ్స్ పాటిస్తారు. ఆ నామ్స్ ప్రకారం అయితే ఇమీడియట్ గా డీజీపీగా అపాయింట్ చేయాలి. అయితే తొందరగా అంటే డీజీపీని ఇమీడియట్ గా మార్చాలి అనేటువంటి ఒక ఆలోచన కేంద్ర ఎన్నికల సంఘం చేస్తుంది అనేది ఒకటి వినిపిస్తుంది. అయితే ఈలోపుగా చేస్తారంటే ఫస్ట్ సిఎస్ని చేసి తర్వాత డీజీపీని మారుస్తారు అని చెప్పి ఒక ఇంకో టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి సిఎస్ ఎవరైతే ఉన్నారో చీఫ్ సెక్రటరీ, ఆయన మార్చిన తర్వాత డీజీపీని మార్చేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ డీజీపీని మారుస్తా లేదా సిఎస్ని మారుస్తారా అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ డీజీపీని మారిస్తే కనుక ఇప్పుడు నోటిఫికేషన్ రేపు నుంచి నామినేషన్ల పర్వం స్టార్ట్ అవుతుంది. నామినేషన్ పర్వం స్టార్ట్ అయిన తర్వాత సీరియస్ ఎలక్షన్కి వెళ్ళిపోయినట్టే అంటే షెడ్యూల్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ అయితే ఇప్పుడు ఉంది. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నుంచి నామినేషన్లు వేస్తారు. నామినేషన్లు దాఖలు తర్వాత నుంచి అసలైనటువంటి గేమ్ స్టార్ట్ అవుతుంది, ఎలక్షన్స్ గేమ్. ఆ గేమ్లో ఇప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ కానీ లేదంటే ఇప్పుడున్నటువంటి డీజీపీ కానీ ఉంటే కనుక అన్ఫేర్ గేమ్ జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం ఉంది, సర్వత్రా వినిపిస్తుంది, కంప్లైంట్స్ కూడా వెళ్ళాయి. అందుకే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ డీజీపీ చీఫ్ సెక్రటరీని మారుస్తారా లేదంటే ఇమీడియట్గా అసలు ఇప్పుడు ఇమీడియట్గా మార్చేటువంటి అవకాశం ఉందా అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అంటే ఏ క్షణమైనా కానీ వీళ్ళు మార్చేటువంటి అవకాశం ఉందనేది ఒకటి వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏబి వెంకటేశ్వరరావు సంబంధించినటువంటి కేసు దాదాపు 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐపీఎస్ల మీద పోలీసుల మీద వేట ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే ఏబి వెంకటేశ్వరరావు దగ్గర నుంచి మొదలు పెట్టారు. ఏబి వెంకటేశ్వరరావు దగ్గర నుంచి ఎందుకు మొదలు పెట్టారంటే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు టైంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. అప్పట్లో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్కి మొదట తెలుస్తాయి కదా. వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావుకి తెలుస్తాయి, తెలిసే అవకాశం ఉంటుంది కదా, ఏ ఇంటెలిజెన్స్ చీఫ్కైనా తెలిసే అవకాశం ఉంది. సో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి కొంత ఏబి వెంకటేశ్వరరావు మీద పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనకి కొంత కోపం ఉంది. ఆ కోపాన్ని ఆ కసిని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు దగ్గర నుంచి తీర్చుకున్నాడు అనేది ఒకటి వినిపిస్తుంది. సో దాంతో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావుని వెంటాడుతూ ఆయన నిబంధనలకు విరుద్ధంగా సస్పెన్షన్ అనేది చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో నిబంధనలకు విరుద్ధంగా సస్పెన్షన్ చేశారు అని కాబట్టి ఇప్పుడు దాన్ని ఇమీడియట్గా రివోక్ కావాలి, రివోక్ చేయాలి, చేయాల్సినట్టు నెససిటీ కూడా ఉంది. ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో యంత్రాంగం మొత్తం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ క్యాట్, నాకు తెలిసినంత వరకు నాకున్న అవగాహన మేరకు ఈ యాక్చువల్గా ఈ సస్పెన్షన్ కూడా అధికారుల కమిటీ ఒకటి ఉంటుంది, ఎప్పటికప్పుడు దాన్ని అధ్యయనం చేసి ఫైనల్ చేస్తూ ఉండాలి, అది కూడా చేయలేదు వీళ్ళు. సో కాబట్టి ఈ సస్పెన్షన్ 90% రివోక్ చేసే అవకాశం ఉంది. సస్పెన్షన్ తెలిగిపోయిన తర్వాత ఇమీడియట్గా డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావుని నియమించేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే అంతకు మించినటువంటి సీనియారిటీ ఉన్నటువంటి ఐపీఎస్ లేరు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన వస్తారు. అయితే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే 4 సంవత్సరాలు ఆయన సర్వీస్ని కనుక పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటే ఇక అది ఇంకో పెద్ద ట్విస్ట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే న్యాయస్థానాలు లాగిపెట్టి కొట్టినట్టు అవుతుంది. ఓకే.